ఏంటిది? గెట్ అవుట్. హలో, నేను సింధు. దేనికోసం ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం? నీతో మాట్లాడాలి. ఫోన్ పెట్టి నీ ఫియాన్సే కాల్ చేసి మాట్లాడుకో. నేను కన్ఫ్యూషన్ లో ఉన్నాను, ఏం చేయాలా అని. చూడు, దేవుడి మీద భారం వేసి మీ మనసుకు నచ్చింది చేసేయండి. ఎవడరా అది? నీకే పెట్ ఫోన్. చూడు సింధు, నీ లైఫ్ నీ ఇష్టం. ఏంటి డల్ గా ఉన్నావు? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా? లేదు, జరిగింది. పెళ్లి క్యాన్సిల్ అయింది. ఏం జరిగింది? హాయ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హాయ్, కంగ్రాట్. ఆల్ ది బెస్ట్ బాస్. ఓకే, సీ యూ. ఓకే, బాయ్. బాయ్. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటా? అంటే నీ ఫ్రెండ్స్ లో బాయ్స్ ఎక్కువ కదా. కంగ్రాట్. కంగ్రాట్ బ్రో. వన్ సెల్ఫీ. హాయ్ బ్రో. నేను ముంబైలో చదువుకున్నావు కదా, ఫ్రీ లైఫ్ మీకు అది కామనే కదా. మరి అంత అమ్మాయికి ఎలాగో నటించకు. ఏదో టెరియమో వేసుకొని అయినా నిన్ను కాదులే, దాన్ని అనాలి. ఎవరిని? మా అమ్మని. నీ అమ్మని దాన్ని దీన్ని అంటావా? అదేదో మీ అమ్మని అన్నట్టు ఫీల్ అవుతాయంటే. అలా అనేసరికి చాలా ఏడుపొచ్చేసింది. అందరూ కారణం ఏంటని అడిగారు. చెప్పాను, పెద్ద గొడవైంది. వాడు నానేనే కొట్టబోయాడు. ఇంట్లో అందరూ అప్సెట్లో ఉన్నారు. చుట్టాలు అసలు మినిమం ఎంక్వైరీ చేయకుండా ఎలా ఫిక్స్ చేశారని అమ్మని నాన్నని తిట్టారు. తెలుసా వికి, వాడు డ్రింక్ చేస్తాడు, స్మోక్ కూడా చేస్తాడు. అండ్ వాడు డ్రగ్ అడిక్ట్ కూడా అంట. చిచి, ఐ హేట్ డ్రగ్స్. అమ్మా, ఇది నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఓకే, నాకు కొంచెం పని ఉంది. పాస్తా ఏమైనా ఆర్డర్ చేసుకుంటా? లేదు, వెళ్తాను. ఇట్స్ ఓకే. ఏంటి బాస్ అలా పంపించేశావు? ఏం చేయమంటావు? ఇప్పుడు అమ్మాయికి జరిగిన విషయం నీతోనే చెప్తుందంటే దాని అర్థం ఏంటి? ఆడు చెడ్డోడు కాబట్టి ఇప్పుడు నేనా? మేలిగోనా? లైట్ గా. అయితే నీకు అర్జెంట్ గా బర్డ్ స్టోరీ చెప్పాలి. అదే పెట్ట కదా. నాకు వినే ఇంట్రెస్ట్ లేదు. దాంట్లో నేనే హీరో. అయినా ఇనవా? తగలడా. కరెక్ట్ గా 15 సంవత్సరాల క్రితం అక్కడ అమెరికా ఆర్థిక మాంద్యం ఆరంభమైన వేళ అప్పుడు ఇంజనీరింగ్ అయ్యి చేతిలో డిగ్రీ సర్టిఫికేట్. కాన్ఫిడెంట్ గా నా నడక, గర్వంగా నా డిగ్రీ పట్ట మా అమ్మ చేతిలో పెట్టా. ఉప్పొంగుతున్న ఆనందం, వీడు నా కొడుకు అన్న పొగరు, ఈ రెండు మా అమ్మ కళ్ళల్లో కనిపించాయి. బాబు, పెళ్లి చేసుకుంటావా? నీ ఇష్టం అమ్మా. పంతులు, తెలుసుగా మేమేంటో. ఏంటమ్మా? అర్థమైంది. కోటి కట్నం, పాతిక ఆడపడుచు కట్నం. అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి, ఇంట్లోనే పడి ఉండాలి. ఏమంటారు? అంతే, అస్సలు తగ్గదు. అదే డిమాండ్తో ఇంకో 5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ అమ్మ, నాన్న పొజిషన్ కూడా సేమ్ టు సేమ్. పంతులు, అమ్మా 50 లక్షల కట్నం. అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి. మరి ఆడబడుచుకి దానికి ఏమవసరం? ఏమంటారు? అంతే అంతే, తగ్గదు. అలా ఇంకో 4-5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ మదర్, సేమ్ టు సేమ్ ఫాదర్. కానీ ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అయ్యాయి.
పంతులు అమ్మా కట్నం ఎందుకు, కొరుక్కు తింటామా? మాకున్నది చాలదు, అమ్మాయి లక్షణంగా ఉంటే చాలు. ఇంక వంట అంటావా? ఓపికన్న నాళ్ళు నేను చేస్తాను, అవసరమైతే ఆడు చేయుడు. ఏమంటారు? అంతే అంతే, ఇంక తగ్గొద్దే. అవునే, ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఫోన్ మా అమ్మ. అరే ఏదో దాన్ని చేసుకుని ఏడవరా, నువ్వు ఏడిస్తే జనాలకు సమాధానం చెప్పని మేము ఏడుస్తాం అనుకుంటున్నారా? పెట్టేవే, ఇది రా సిచ్యువేషన్. కాలం కలిసి రాకపోతే పేరు కూడా కలిసి రాదని ఈ కనకారావేంట్రా? ఆ దేవుడు ఒకడు వయసు పెరిగిందంటారు సూచనగా నల్లంటి కాంట్రాస్ట్ తెల్లంటి కోటిస్తాడు. ఫస్ట్ కట్ చేసుకుని ఆ తర్వాత కవర్ వేసుకుని ఆ తర్వాత కలర్ వేసుకుని ఎకరాలు పోతాయి. ఈ అమ్మా ఈ ఎంత కాన్ఫిడెన్స్ లూస్ అయిపోతున్నావో తెలుసా? ఏమవుతుంది ఈ అమ్మా నాన్నలకి? మా వాడు మగాడు, మాకేమని మనం వయసులో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు నెత్తి మీద ఉంటాయి. వాళ్ళు కళ్ళు తెరుచుకునేసరికి మనకు అన్ని దారులు మూసుకుపోతాయి. అప్పుడు చెల్లించక తప్పదు భారీ మూల్యం. అలాంటిది బంగారం లాంటి అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే నీకు స్వర్గపు దారులు తెరుచుకున్నట్టేరా? ఈ ఛాన్స్ మాత్రం నువ్వు మిస్ చేసుకోకు. నీ చేత లాజిక్ నేనేం కన్విన్స్ అవ్వాలా? నాకేందుకో రేపు తన్ని కలవాలనుంది, కలుస్తా. ఈగో మాట్లాడాలి అన్నావు? ఐ లవ్ యూ విక్రమ్. యా విక్రమ్, నిన్ను మళ్ళీ ఎప్పుడు చూసానో అప్పుడే నాకు ఈ ఫీలింగ్ కలిగింది. కానీ అది ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి కాదు నాది. అప్పటికే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఏదో ఒకరోజు ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలని తెలుసు. ప్రతిరోజు ఏదోలా విక్రమ్ దక్కేలా చేయి దేవుడా అని కోరుకునేదాన్ని. దేవుడు విన్నాడు, నాకు సిట్యుయేషన్ వచ్చింది. ఐ లవ్ యూ విక్రమ్. సింధు, నాకు ఒక నిమిషం టైం ఇస్తావా? ఓకే. ఎవరు? రవి రోజుకు మినిమం 100 కాల్స్, 200 మెసేజెస్ చేస్తున్నాడు. భయ్యా, సింధు నేను వద్దనుకుంటాను కదా, వదిలే. చెప్పడానికి నువ్వెవడరా? బాస్. సీరియస్ అవుతున్నాయంట్రా? నీ అయ్యా. వీడు కూడా నీ అయ్యా అన్నాడండి. తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసుగా, తల పగిలిపోవాల్సిందే. కొంచెం ఓవర్ అయినట్లేదు. అస్సలు లేదు, లేటెస్ట్ షో గడ్స్ ఉల్లిపాయ రేట్ ఎందుకు పెరిగిందమ్మా? మధ్య తరుగుతాడు ఎలా బతుకుతాడ్రా? రేట్ ఎంత భయ్యా? నన్ను అడుగుతావేంట్రా? ఫారెన్ ఎందుకు బ్యాన్ చేసేవరా? లైఫ్ లో అమ్మాయిలు లేక, ఇంటర్నెట్ లో సినిమాలు లేక ఎలారా బతికేది? కాస్త నవ్వరా, నాకు అవ్వకుండా నీకు అవుతుంది ఏమన్నా వస్తుంది? నెక్స్ట్ నీకు అవుతుంది. అవునా? రెడీ. బంగారం
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు చెప్పమ్మా? వాడవడు. నువ్వెవరు? రవి. కండక్టర్? కాంట్రాక్టర్. రాంగ్ నెంబర్. నువ్వు చెప్పినోడి పేరు ఎంత పొడుగుంది, మరి వీడికేంది ఎంతే ఉంది? కండక్టర్, కాంట్రాక్టర్, ఆ చిన్న తేడా వల్ల ఈ గౌరవం అంతా జరిగింది. ఏంటి టెన్షన్గా ఉన్నావు? రవిగాడు వస్తాడనా? నేను పంతులు మనకు అరుంధతి నక్షత్రం చూపించగానే వాడికి మిగతా నక్షత్రాలు నేను చూపించేశాను. రే, మీరు ఏదో గ్రచ్ పెట్టుకునే కొట్టారా? నా బ్యాక్గ్రౌండ్ తెలియక ఏంటి ఎటెళ్ళారు? అరే అరేంజ్మెంట్ చూసుకుంటున్నారా? ఓ సర్లే సార్, ఫోటో. ఓకే. ఆ కట్ట వెంటనా మరి అలా పెంచేశారు? స్టైల్ రా, అప్డేట్ అవ్వు. 10 సంవత్సరాల క్రితం కాలేజ్ లోనే పక్కన పెట్టేశాను, ఇప్పుడు ఇదే ట్రెండ్. హలో, ట్రైన్ గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? అబ్బో, కరెక్ట్ గా చెప్పావమ్మా. ప్రేమ ఈ మాటకి చాలా పవర్ ఉంది. సుమని మిస్ అయిన తర్వాత విక్కి తనలో భయం పెరుకు పక్కన పెట్టేశాడు. విధి సితార్ని దూరం చేసిన తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే తన స్ట్రెంగ్త్ని తెలుసుకున్నాడు. మనం ప్రేమించిన వాళ్ళు మన జీవితంలోంచి దూరం అవ్వచ్చు, కానీ ఆ ప్రేమలో ఉన్నప్పుడు పొందిన స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ మనల్ని జీవితంలో గెలిచేలా చేస్తుంది. అంత గొప్పది ప్రేమ. ఇప్పుడు విక్కీ లైఫ్ అండ్ లవ్ రెండిట్లోనూ గెలిచాడు. వాడు హ్యాపీ, వాడు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఎందుకంటే కొడుకు గెలుపు కన్నా నాన్నని సంతోషపెట్టేది ఇంకేముంది ఈ ప్రపంచంలో?